అందరికీ నమస్కారం. ఇవాళ మనతో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య వాస్తు పండితులు, బ్రహ్మశ్రీ ఉమామహేశ్వర సిద్ధాంత్ గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. ఐష్మాన్ భవ. గురుగారు, సెప్టెంబర్ నెలలో మకర రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి, కాస్త వివరించండి. మకర రాశి వారి మీద గురుగ్రహ దృష్టి ఉంది, బుధని దృష్టి ఉంది, చంద్రుని దృష్టి ఉంది. ఇలాగ శుభతత్వమైన గ్రహములన్నీ గ్రహములు దృష్టి ఉంది. కుజుని దృష్టి కూడా మకర రాశి మీద అష్టమతత్వంలో ఉంది. అంటే కుజుడు శత్రువు అయ్యాడు కాబట్టి మకర రాశి వారికి కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితి కుజుని ద్వారా వస్తుంది. ఏమొచ్చినా అది పెద్ద విశేషం కాదు. ఈ మకర రాశి వారు మహా తెలివైన వాళ్ళు, మహా మేధావులు, అలాగే జ్ఞాపక శక్తి కలిగిన వారు. ఈ యొక్క సెప్టెంబర్ నెలలో అంతకన్నా మీ జ్ఞాపక శక్తి ఎక్కువ, మెమరీ పవర్. ఎదుటి వారిని నమ్మరు. వినయ విధేయపూర్వకంగా చేతులు కట్టుకుని మాట్లాడినట్టు మాట్లాడి ఇలా కావలసిన పనులు వాళ్ళ చేత చేసుకుంటారు. అందరు తెలివైనడు. ఈ సెప్టెంబర్ నెలలో అలా జరుగుతూ ఉంటుంది. సంపాదనకు లోటు లేదు, బ్రహ్మాండమైన సంపాదన ఉంది. అలాగే ఈ మకర రాశి వారికి ఉద్యోగ రంగంలోనే శుభదాయకం, వ్యాపార రంగంలోనే శుభదాయకము. ఎక్కువగా అత్యంతమైన శుభదాయకం ఏంటంటే పూజా స్టోర్లు పెట్టేవాళ్ళు ఉంటారు, వివిధ పరిమళ గంధాలు అమ్ముతుంటారు. అలాగే పువ్వుల వ్యాపారాలు, పువ్వులు అమ్మేది, అరటిపళ్ళు, కొబ్బరికాయలు, పూజ అంటే దైవానికి సంబంధించిన వ్యాపారం ఏదైతే ఉన్నదో వాళ్ళందరూ కూడా అత్యంతమైన శుభదాయకమైన ఫలితాన్ని, లాభాలని సంతరించుకుంటున్నారు. అన్ని రంగాల్లోనూ బాగానే ఉంది, కానీ ఈయన చెప్పిన ద్రవ్యాల గురించి చెప్పిన వాళ్ళు మాత్రం అత్యధికంగా లాభిస్తున్నారు, అటువంటి శుభదాయకమైన ఫలితాలు పొందుతున్నారు. ఇక ఈ మకర రాశి వారి దగ్గర ఉన్న లక్షణాలు ఇందాక మనం చెప్పుకున్నాం. కోపతాపాలు కొంచెం పైకి కనపడినెవరు, తెలివితేటలుగా వ్యవహరిస్తారు, అత్యంత మేధాశక్తి సంపన్నులు అని. ఎంత మేధాశక్తి సంపన్నుడైనా కొన్ని కొన్ని సందర్భాల్లో మోసపోతాడు, ఎవరికైనా తప్పదు. చాలా విద్యా పండితులు, విద్యావంతులు మీరు, మీరు మోసపోవడం ఏంటండి, మీకు తెలిసిపోద్ది కదా అంటారు. తప్పు, మోసపోవడం జరుగుతుంది. ఎక్కడ మోసం జరుగుతుంది, ఎలా జరుగుతుంది, ఏం జరుగుతుంది, వీళ్ళకి ధనాన్ని బంగారాన్ని నష్టపోతారు. ధనం కానీ బంగారం కూడా నష్టపోవడానికి ఆస్కారం ఉంది. అలాగే ఈ యొక్క మకర రాశి వారు ఈ సెప్టెంబర్ నెలలో ఎట్టి పరిస్థితుల్లోని హామీలు ఉండకూడదు, అప్పులకు హామీ ఉండకూడదు, సంతకాలు చేయకూడదు. భూపత్రాల దగ్గర వ్యవహారం చేసే దగ్గర, భూములు దగ్గర చేసే దగ్గర అత్యధికమైన జాగరూకతను వహించుకోవాలి. అష్టమ దృష్టితోటి కుజుడు మకర రాశిని చూస్తున్నాడు, శత్రువు అష్టమ దృష్టితో చూస్తున్నాడు, సోమసత్వక దృష్టి కూడా కాదు, అష్టమ దృష్టితో చూస్తున్నాడు. కష్టాలు ఇవ్వాలి. భూమి పుత్రుడు భూములకు సంబంధించిన విధంగా, బంగారానికి సంబంధించిన విధంగా, ధనానికి సంబంధించిన విధంగా నష్టాన్ని తీసుకొస్తున్నాడు. ఆ నష్టం కలగకుండా ఉండాలి, కుజుని యొక్క పరిస్థితి నుంచి బయటపడాలి అంటే ఇది చేయవలసింది ఏమిటి, ఏం చేస్తే దాని నుంచి బయటపడతారు అన్నది ఆలోచించుకోవాలి. ఈ యొక్క విధానంగా ఉందంటే మకర రాశి అనగానే గంగామాత, మకరం అంటే మొసలి, గంగాదేవి వాహనం ఎవరు, మొసలి. కాబట్టి గంగాజలాన్ని సంపాదించండి. గంగాజలం అంటే ఓ బకెట్టుడు అంటే ఎవరు తాళలేరు. కాశీకి వెళ్ళి వచ్చిన వాళ్ళ దగ్గర గంగ ఉంటుంది, ఎంతో కొంత ఉంటుంది. పరిశోధించండి, గంగాజలాన్ని కొద్దిగా ఆ మాత్రం ఈ మాత్రం ఉన్నా తీసుకోండి. కొంతమంది పూజా స్టోర్లో గంగాజలం అమ్ముతున్నారు అని అంటారు, అది గంగాజలం కాదు కాబట్టి అది కాదు. కాశీకి వెళ్ళి వచ్చిన వాళ్ళ దగ్గర గంగాజలం ఉంటుంది, ఆ గంగాజలాన్ని తీసుకోండి. తీసుకుని ఆ గంగాజలంలోని మామూలుగా పాలు, పెరుగు, తేనె, నెయ్యి ఇవన్నీ పడుకెళ్తారు. దాంతో కూడా పన్నీర్ అనేది ఉంటుంది, రోజు వాటర్. అది ఆ రోజు వాటర్లో ఈ గంగాజలాన్ని మిక్స్ చేయండి. ఈ గంగాజలాన్ని మిక్స్ చేసి అభిషేకాన్ని చేపించినప్పుడు ఈ గంగాజలాన్ని కూడా అభిషేకం చేపించండి ఈశ్వరుడికి.
ఎప్పుడైతే ఆ అభిషేకానికి అలా జరుగుతుందో పళ్ళ జ్యూసులు కూడా కంపల్సరీ. ఫ్రూట్ జ్యూస్ అని ఒక 5-6 రకాలు, ఎన్ని రకాలు ఉంటాయి మీకు పట్టుకెళ్తే అన్ని రకాలు పట్టుకెళ్ళండి, అది చేపించండి. అది చేపించి మారేడు పత్రిని పట్టుకెళ్ళండి. మారేడు పత్రిని కూడా అష్టోత్తరంలో ఉపయోగించండి. అష్ట అభిషేకం అయిన తర్వాత హారతి ఇచ్చారు, అభిషేకం అయిన తర్వాత అష్టోత్తరం చేస్తారు. అష్టోత్తరం చేసిన తర్వాత హారతి ఇస్తారు. ఆ తర్వాత శివాలయానికి బయట వచ్చి కూర్చుని ఒక 10-20 నిమిషాలు అలాగ శివనామస్మరణ చేయండి. రామనామస్మరణ కొన్నాట్లు చెప్తాం, ఇక్కడ శివనామస్మరణ చెప్తాను. శివనామస్మరణ చేయండి. ఓం నమ శివాయ, హరహర మహాదేవ, శంభో శంకర. లేదు, కుజుడు అధికమైనటువంటి నష్టదాయకమైన పరిస్థితుల్లో ఉన్నాడు కాబట్టి, అష్టమస్థానం అష్టమ దృష్టితో చూస్తున్నాడు కాబట్టి వాహన ప్రమాదాల సంప్రదాయం అవ్వచ్చు, లేకపోతే ధన నష్టం జరగవచ్చు, కొన్ని కొన్ని విధంగా ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తున్నాయి కాబట్టి మీకు వస్తే మహామృత్యుంజయ మంత్రాన్ని చదవండి. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్మృత్యయ మామృతాత్ అని ఇలా నెమ్మదిగా చదవాలి. గబగబ చదవకూడదు, నెమ్మదిగా చదివి ఒక 10-20 నిమిషాలు ఆ మంత్రాన్ని చదవండి. రాలేదు, సెల్లో డౌన్ చేసి లోడ్ చేసుకుంటూ వచ్చేస్తుంది, అది రాసుకోవచ్చు. ఇదేం పెద్ద 4-5 లైన్లు ఉన్న మంత్రం కాదు, చిన్నదే. ఓం త్రయంబకం యజామహిం సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారక బంధాత్ మృత్యోర్మృత్యయ మామృతాత్ అంతే. అది చెయ్యండి, ఆ మంత్రాన్ని చదవండి. ఆ తర్వాత 10 నిమిషాలు కూర్చొని వచ్చండి. తదుపరి సోమవారం ఈ యొక్క సెప్టెంబర్ నెలలో ఎన్ని సోమవారాలు అయితే వచ్చాయో అన్ని వారాలు ఈశ్వరుడికి ఈ రకంగా చేసుకుంటూ వెళ్తే ఈ యొక్క మకర రాశి వారికి ఆపదలు అనేవి దరిచేరు. అలాగే వ్యాపార రంగంలోనే శుభదాయకము, ఎక్కువగా అత్యంతమైన శుభదాయకమైన అంటే పూజా స్టోర్లు పెట్టే వాళ్ళు ఉంటారు, పరిమళ గంధాలు అవి అమ్ముతుంటారు. అలాగే పువ్వుల వ్యాపారులు, పువ్వులు అమ్మేది, అరటిపళ్ళు, కొబ్బరికాయలు పూజ అంటే దైవానికి సంబంధించిన వ్యాపారం ఏదైతే ఉన్నదో వాళ్ళందరూ కూడా అత్యంతమైన శుభదాయకమైన ఫలితాన్ని లాభాలని సంతరించుకుంటున్నారు. సెప్టెంబర్ నెలలో మకర రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయో అలాగే వారు చేసుకోవాల్సిన పరిహారాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు గురుగారు. ఆయుష్మాన్ భవ.